రంగంపల్లి రైస్ మిల్ స్థలం రైతుల నుండి 21 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశానని పూర్వపు యజమాని కోలేటి రమేష్ తెలిపారు. భూమి రికార్డులపై అనేకసార్లు విచారణ జరిపిన తర్వాతే అంటే 20 ఏళ్ల క్రితం హద్దులు వేశామని గోడ కట్టామని రమేష్ చెప్పారు. శేత్వా రికార్డు ప్రకారం భూమి మొత్తంపై ఎలాంటి వివాదాలు లేవన్నారు. అధికారులకు చూపించామని చెప్పారు. రంగంపల్లి శివార్లోని పాత రైస్ మిల్ స్థలం అమ్మకాల్లో ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడలేదని భూమి యజమాని కోలటి రమేష్ తెలిపారు. రైస్ మిల్కు సంబంధించిన స్థలం తాను 2001లో రైతుల నుండి కొనుగోలు చేశానని తాను భూ ఆక్రమణకు పాల్పడలేదన్నారు. మిల్లు స్థలంలో ఇలాంటి ప్రభుత్వ భూమి లేదని గతంలో అంటే దాదాపు 20 ఏళ్ల క్రితమే సర్వేను పూర్తి చేసిన తర్వాతే 20 ఏళ్ల క్రితం గోడ పెట్టుకున్నానని రమేష్ తెలిపారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని భూములు కొనుగోలు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్లాట్ల కొనుగోలుదారులకు కోలటి రమేష్ హామీ ఇచ్చారు. భూమికి సంబంధించిన పాత కొత్త డాక్యుమెంట్స్ పత్రాలు శేత్వార్ పత్రాలను విలేకరులకు చూపించారు. ఇకపోతే ప్రభుత్వ భూమి కాల్వనీటి భూములు ఆక్రమించలేదని తనకు సంబంధించిన 7 గుంటల విలువైన భూమి మోరి కాల్వ కింద పోయిందని గుర్తు చేశారు కోలటి రమేష్. ఈరోజు శివా ఇండస్ట్రీస్ యజమానిగా మాట్లాడుతున్నాను. శివా ఇండస్ట్రీస్ 2000 సంవత్సరం నుంచి మేమే నడుపుతున్నాము. అది పట్టా ల్యాండ్ కొంతమంది వ్యవస్థలోని కొంతమంది ఇది పరంపొగు ల్యాండ్ అని అసెంబ్లీ ల్యాండ్ అని కొంతమంది ప్రచారం చేస్తారు. ఇది ముమ్మాడికి తప్పు. ఏ పేపర్ కావాలన్నా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి కలవండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. తప్ప దీనికోసం అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పట్టా ల్యాండ్. కొంతమంది కావాలనే ప్రచారం చేస్తారు, తప్ప అందులో ఏమీ లేదు. కొంతమంది కావాలని బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఇది చాలా దారుణం. ఎవరైనా ప్లాట్లు కొన్న వారికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి వచ్చి మీ సమస్యను మేము పరిష్కరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాదే ఉంటుంది. మేమే అమ్మినాం కాబట్టి మేమే ఏ సమస్యనే పరిష్కారం చేస్తాం కలిసి తెలుపుతున్నాం. అధికారుల దగ్గరికి మా పేపర్లను తీసుకుపోయి చూపించినాం. ఇది సేతువాళ్ళు కూడా కరెక్టే ఉన్నాయి, ల్యాండ్లో ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. దీనిలో మాకు కూడా ఏం ప్రాబ్లం, ఏమైనా ప్రాబ్లం ఉంటే రండి కలవండి. మీకు ఇంటి పర్మిషన్ కానీ ఏది కాకుండా మేము జిమ్మదారు మేము ఉండి చేపిస్తామని చెప్తున్నాం. అయితే ఒక్క ఇంచు కూడా ప్రభుత్వ భూమి లేదు. మాదే ఇంకా 7 ఎన్ని కూడా తక్కువ వెళ్తుంది. ప్రభుత్వ భూమి లేదు. కావాలంటే సేతువారు కానీ ఆల్రెడీ 2001 డాక్యుమెంట్లు కూడా అన్నీ నాలా కన్వర్షన్ కూడా అయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఒర్రే అనేది ఏంది, మా పట్టా ల్యాండ్లోకి వెళ్ళి గవర్నమెంట్ నుంచి 50 ఫీట్ పోను. ఇదంతా మా భూమే. ఒర్రేనే మా భూమిలో కలిసిందిగా, మా భూమి ఒర్రే కలలేదు. దీనిలో ఏం ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు.